ఈరోజు వచ్చేసి మనం పైపింగ్లకి ఏ క్లాత్లు వాడాలి అని చెప్పేసి ఒక సిస్టర్ అడుగుతున్నారనమాట. పైపింగ్లు అనగానే మనకి పెద్ద చిరాకు పని. ప్రతి బ్లౌజ్కి ఫ్లవర్లో కలిసే పైపింగ్ డార్క్ అన్న ఉంటుంది, లేదంటే లైట్ అన్న ఉంటుంది. అసలు ఏ క్లాత్ వేస్తే బాగుంటుందని ఒక చిన్న టెన్షన్ మనిషిలో ఉంటుంది. మనం కట్ చేసి కుట్టడం ఒక ఎత్తు అయితే పైపింగ్ క్లాత్ దెవలాడడం ఒక ఎత్తు. అది మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినా లేటే అవుతుంది, మన దగ్గరున్న పీసులలో దెవలాడినా లేటే అవుతుంది. కానీ మన దగ్గర ఉన్న పీసులలో వేయడం వల్ల మనకేంది, ఏ క్లాత్ వేస్తే బాగుంటుంది. అలా కాకుండా కొంచెం కాస్ట్లీ బ్లౌజులకి ఏ క్లాత్ వేస్తే బాగుంటుంది, అసలు డైలీ వేర్ బ్లౌజులకి ఏ క్లాత్ వేస్తే బాగుంటుంది పైపింగ్లకి అనే దాని గురించి ఈ వీడియో చక్కగా మీకు చెప్పి నేను పూర్తి చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే, ఇది వచ్చేసి పాటూరు ముక్క. ఇదేంటంటే కొంచెం మెరుపు ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, ఇది పైపింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి నెట్ క్లాత్ అన్నమాట. ఇది కూడా ఏంటంటే పైపింగ్కి వాడవచ్చు. దీనికి దేనికి వాడాలో అది కూడా చెప్తాను మీకు. ఇది వచ్చేసి కాటన్ క్లాత్. ఈ కాటన్ క్లాత్ కూడా మనం వాడవచ్చా వాడకూడదా దాని గురించి కూడా చెప్తాను. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్. ఈ పాలిస్టర్ క్లాత్ కూడా మనం వాడవచ్చా వాడొద్దా పైపింగ్లకి అది కూడా చెప్తాను. ఇది వచ్చేసి మనకేంటంటే కొంచెం పిగిలే క్లాత్ అనమాట. ఇవి కూడా మనకి ఎక్కువగా బ్లౌజులలో వాటిలలో వస్తూ ఉంటాయి. ఇది కూడా వాడాలా వాడొద్దా అనే దాని గురించి మీకు చెప్తాను. ఈ ఐదు క్లాత్లు ఎక్కువ రన్ అవుతూ ఉంటాయండి మన దగ్గర, టైలర్స్ దగ్గర. ఈ ఐదు క్లాత్లలో మనకి ఏది నాణ్యత, ఏది వేస్తే బాగుంటుంది అనే దాని గురించి నేను ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, ఈ క్లాత్కి అయితే ఇంపార్టెంట్ వేయొద్దు, ఎందుకంటే ఇది పిగిలిపోతుంది. వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా ఇది ఏమవుతుంది అంటే మనకి ఇక చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. ఈ క్లాత్ అక్కడ మనకి రెండు ఉతుకులుగా వేయగానే వాళ్ళు ఇది పిగిలిపోయి థ్రెడ్ అనేది బయటకు కనపడుతూ ఉంటుంది. లేదంటే పైపింగ్ అంటారా, పైపింగ్ అయితే మనం వేయొచ్చు, ఎందుకంటే కొంచెం లావుగా వేస్తాము, ఖర్చు ఎక్కువగా పట్టిస్తాం కాబట్టి దీన్ని వాడచ్చు. అది కూడా ఎంత, 100లో ఒక 20% దీనికి ఛాన్స్ ఇవ్వండి. ఒకటి. రెండోది ఏంటి అంటే కాటన్. కాటన్ అయితే అసలు పైపింగ్కి వాడొద్దండి, అస్సలకే వాడొద్దు. ఎందుకంటే కాటన్ అనేది కలర్ వెలిసిపోతుంది, ఒరిజినల్ పార్ట్ వేడుగా కాటన్ పార్ట్ కాటన్ క్లాత్ వేరుగా ఉంటుంది. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే కాటన్ వెలిసిపోయి మనకి మంచిగా అనిపించదు. అందువల్ల కాటన్ అనేది అసలు మనం పైపింగ్లకి వాడొద్దు. అసలు పొరపాటును కూడా కాటన్ క్లాత్ మనం పైపింగ్లకి పెట్టొద్దు. ఓకేనా? ఇలా మనం ఈ క్లాత్ని మనం ఏం చేయాలంటే, ఏది వాడాలో ఏది వాడకూడదు అనేది నేను చెప్పేశాను కదా. ఇప్పుడు ఇది దీంట్లో అయితే కాటన్ మనం వాడకూడదు. నెక్స్ట్ వచ్చేసి నెట్ క్లాత్. ఈ నెట్ క్లాత్ ఏంటి, మనకి డబల్ వేసుకోవాలి. అది కూడా ఎప్పుడు, ఇక ఇది 100కి 30% దీనికి ఛాన్స్ ఇవ్వాలి, డబల్ వేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పైపింగ్లకి ఇది ఏంటి అంటే డార్క్ కలర్కి లైట్ కలర్ పైపింగ్ అప్పుడు ఇది వేయండి, చాలా బాగుంటుంది. కానీ డబల్ వేసుకోవాలి. డబల్ దీనికి స్ట్రైట్ పీస్ వేసినా కూడా ఇది మనకి పైపింగ్ సెట్ అవుతుందండి, ఎందుకంటే ఇది పల్సగా ఉంటుంది కాబట్టి దీనికి సాగే గుణం ఉంటుంది. దీన్ని స్ట్రైట్ పీస్ వేసుకున్నా కూడా చాలా మంచిగా మనకి ఉపయోగపడుతుంది పైపింగ్. కానీ డబల్ వాడాలి దీన్ని. డబల్ ఇక ఇలా వేసి దీనికి కుట్టు వేసుకుని పైపింగ్ వేసుకుంటే డబల్ మీద మనకు కొంచెం అందంగా ఉండి పైపింగ్ థ్రెడ్ పైపింగ్ లాగానే కొంచెం లావుగా వస్తుంది అనమాట. ఇది కూడా వాడొచ్చు కాబట్టి 30%. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక పాటూరి పట్టు. ఈ పాటూరి పట్టు అనేది మనకి కాస్ట్ ఎక్కువగా పడుతుంది, ఇది పైపింగ్లకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నిటికీ వేయాల్సింది పైపింగ్ ఈ క్లాత్తోనే. ఓకేనా? ఇది కాకపోతే మనకేంటంటే కాస్ట్ ఎక్కువగా పడుతుంది. ఇది కంప్యూటర్ వర్కులకి, మగ్గం వర్కులకి, కాస్ట్లీ పట్టు చీరలకి ఇది వాడండి ఎక్కువగా. ఎందుకంటే మనకి ఇది పాటూరి పట్టు కాబట్టి అదొక మీటర్ అన్ని కలర్స్ అంటే మెరూను, పింకు, రెడ్ ఇవన్నీ కూడా మనకి మెయిన్ కలర్స్లలో డార్క్లు తెచ్చుకోండి. మనకేంటి అంటే లైట్ కలర్లు తెచ్చుకుంటే పైపింగ్లకు ఉపయోగపడవు, అందుకని డార్క్ కలర్స్ తెచ్చుకొని మనం చక్కగా అదొక మీటర్ పెట్టేసుకొని అవి పట్టు చీరలకి మెయిన్ కాస్ట్లీ చీరలకి ఇది వాడండి. తర్వాతకి పాలిస్టర్ క్లాత్. ఈ పాలిస్టర్ క్లాత్ ఇక దేనికైనా మడత పెట్టి కొట్టొచ్చు. ఇది ఏంటంటే పిగలదు, మనకి కలర్ ఫుల్గా ఉంటుంది, కలర్ పోదు, ఉతికేసిన బేజార్ అవుతుంది, జాకెట్ చినుకుతుంది, కానీ ఇది చినగదు. అన్నిటికీ ఇది ఒక ఏంది ఒక పదం వాడతారు చూడండి, ఇది నెంబర్ 1 అన్నట్టుగా, అది ఇది నెంబర్ 1 అన్నట్టు. ఇది నైటీలకు వాడచ్చు, లంగా జాకెట్లకు వాడచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి వాడచ్చు, ప్రతి దానికి కూడా. కాబట్టి కలర్ కరెక్ట్గా కలవాలి. ఇది చూడడానికి పాటూరు పట్టులాగే కనబడుతుందండి పైపింగ్ వేస్తే. అబ్జర్వ్ చేసి మనం దగ్గర నుంచి చూస్తేనే అది పాలిస్టర్ అని మనం గుర్తుపడతాము. అలా ఉంటుంది అన్నమాట. దీన్ని వేసేటప్పుడు ఏంటి అంటే మనం చాలా విధాలుగా అంటే క్రాస్గా కట్ చేసుకుంటే ఇది చినగదు, చాలా గట్టిగా ఉంటుంది. నేనైతే ఎక్కువగా డైలీ వేర్ చీరలకి, కొంచెం ఏదో మన మగ్గం వరకు కాస్ట్లీ చీరలకే పాటూరు పట్టు వాడతానండి. ఇలాంటివి ఏంటంటే మీటర్లు తెచ్చుకోవచ్చు. మన దగ్గర లైనింగ్లు డ్రెస్సులు కుడితే సైడ్లకి బొచ్చెడు మిగులుతుంది మన దగ్గర, చేతులకి పోగా ఫుల్ హ్యాండ్స్ పెట్టిస్తున్నా దేనికైనా కూడా లైనింగ్ మనకు అన్ని కలర్లు మిగులుతాయి. అవి మనం ఒక బస్తాలకు పెట్టుకుంటే అదేంటి అంటే ఇక థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకొని ఉంచుకుంటే డైరెక్ట్గా అది వచ్చినప్పుడు మనం వేసుకోవచ్చు. అలా కొన్ని మనకేంటి అంటే
కొన్ని ఉపయోగపడే క్లాత్ల్ని మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి, ఓకేనా? ఇప్పుడు మనం ఏ క్లాత్ దేనికి వాడాలి, ఏ క్లాత్ దేనికి పెడితే బాగుంటుంది అనే దాని గురించి షార్ట్కట్లో ఒక 5 నిమిషాలు వీడియో తీసుకున్నాము. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఇలాగే వీడియో తీసి పెడతాను.